బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనపై నమోదైన కేసుల వివరాల కోసం హైకోర్టును ఆశ్రయించారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తనపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలపాలని ఈ నెల 3వ తేదీన డీజీపీని కోరారు ఆయన. ఇక అటు నుంచి స్పందన రాకపోవడంతో హైకోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 16లోగా రేవంత్ రెడ్డికి వివరాలు ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. కేసుల సమాచారం లేకపోతే నామినేషన్ ఎలా వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. తనపై నమోదైన కేసుల వివరాల కోసం హైకోర్టును ఆశ్రయించారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తనపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలపాలని ఈ నెల 3వ తేదీన డీజీపీని కోరారు ఆయన. అటు నుంచి స్పందన రాకపోవడంతో హైకోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 16లోగా రేవంత్ రెడ్డికి వివరాలు ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. కేసుల సమాచారం లేకపోతే నామినేషన్ ఎలా వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. రైట్, ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి, కేసుల వివరాలు లేకపోతే నామినేషన్ ఎలా వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది, అలాగే డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది ఈ నెల 16లోగా తెలపాలని. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ రాధిక, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనపై ఎన్ని కేసులు నమోదయ్యాయన్న విషయాన్ని పైన ఈ నెల 3వ తారీఖు రోజు డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదు చేస్తే, ఇంతవరకు కూడా ఆ డీజీపీ కార్యాలయం ఎటువంటి సమాచారం ఇవ్వలేదని కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా ఈ అంశంపైన డీజీపీ వ్యవహార శైలిపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో పూర్తి స్థాయిలో కూడా రిపోర్ట్ ఇవ్వాలి. ఈ నెల 16 తారీఖు వరకు క్రిమినల్ కేసులు కానీ మిగతా సంబంధించిన కేసులు లేకపోతే నామినేషన్ పత్రాల్లో అఫిడవిట్లో ఎట్లా వాళ్ళు దాఖలు చేస్తారని కూడా హైకోర్టు ప్రశ్నించిన దర్మిలో ఈ నెల 16 తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డిపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా హైకోర్టు ఈ నెల 17 కూడా ఈ కేసును వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే రేవంత్ రెడ్డిపై పలు సంబంధించినటువంటి కేసులు ఎన్ని ఉన్నాయని దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికి చాలా పోలీసుల్లో కేసులు నమోదయ్యాయి. అయితే ఈ అంశంపైన కూడా అఫిడవిట్లో పొందుపరచవలసిన అవసరం ఉంటుంది. ఎన్నికల్లో కంటెస్ట్ చేసే వాళ్ళు కూడా ఎన్ని కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ సంబంధించిన సెక్షన్లపైన కేసులు నమోదయ్యాయనే విషయంపైన కూడా స్పష్టంగా ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచవలసిన అవసరం ఉంటుంది. కానీ డీజీపీ కార్యాలయము ఈ నెల 3వ తారీఖు రోజు తనపై ఎన్ని కేసులు ఉన్నాయని కూడా వివరాలు అడిగారు రేవంత్ రెడ్డి. అయితే ఈ అంశంపైన డీజీపీ కార్యాలయం కానీ డీజీపీ కూడా స్పందించకపోవడంతో ఆయన హైకోర్టు ఆశ్రయించవలసి వచ్చింది. హైకోర్టు కూడా ఈ అంశంపైన డీజీపీ తీరుపైన ప్రభుత్వ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఎన్ని కేసులు నమోదయ్యో రేవంత్ రెడ్డిపైన పూర్తి వివరాలు ఈ నెల 16 తారీఖు వరకు ఇవ్వాలి, లేదా 16 తారీఖు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17 తారీఖు వరకు అంటే 17వ తారీఖు రోజు విచారణ హైకోర్టు ఇవ్వనుంది. ఏదైనప్పటికీ ఎన్ని కేసులు అంశాలపైన కూడా డీజీపీ కార్యాలయం ఇవ్వకపోవడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే క్రిమినల్ కేసులు కానీ ఎటువంటి అభ్యర్థి సంబంధించిన కేసులు పూర్తి వివరాలు కూడా అడిగినప్పుడు ఆ అభ్యర్థికి ఇవ్వాల్సిన అవసరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది, కానీ ఇవ్వకపోవడం ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది రాధిక. థ్యాంక్ యూ సాదిక్.